నమస్కారం, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. దుబారం రేపుతున్న వైసీపీ బీజేపీ నేతల వ్యాఖ్యలు, రాజధానిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. 29న రాజధానిపై సీఎం జగన్ సమీక్ష, అక్కడే ఉంటుందా తరలిస్తారా అన్నదానిపై క్లారిటీ. రాజధానిపై వైసీపీ నేతలు అనాలోచిత వ్యాఖ్యలు, రైతుల మనోవేదనకు గురవుతున్నారన్న చంద్రబాబు. రాజధాని గ్రామాల్లో బీజేపీ నేతల పర్యటన, ధర్నా చేస్తున్న రైతులకు కన్నా ఎంపీ సృజనా చౌదరి సంఘీభవం. ప్రజా సంక్షేమ వ్యవసాయ అభివృద్ధికే అధిక ప్రాధాన్యం, బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్. ఇవాళ హైదరాబాద్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ, హాజరు కానున్న కేటీఆర్ తలసాని మహమ్మద్ అలీ. కేసీఆర్ కేటీఆర్లే అసలైన దేశ ద్రోహులు, టీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ అరవింద్ నిప్పులు. ఇవాళ అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ, చెల్లింపు కోసం ఎదురు చూస్తున్న బాధితులు. ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది దాడి, ప్రేమించడం లేదని యువతి హత్య. తెలంగాణలో ఏపీ టాస్క్ ఫోర్స్ దాడులు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఎర్రచందనం స్వాధీనం. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన పీవీ సింధు, తిరిగి హైదరాబాద్కు ఇవాళ రాక. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏసీబీఐతో విచారణ జరపాలి, ప్రజా దుర్వినియోగం చేశారన్న బట్టి విక్రమార్క. అవినీతిలో టీఆర్ఎస్ కు డాక్టరేట్ ఇవ్వాలి, విద్యుత్ ఒప్పందంలో సిబిఐ విచారణ జరపాలన్న లక్ష్మణ్. 1000 కోట్ల పెట్టుబడులతో వన్ ప్లస్ రీసెర్చ్ సెంటర్, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్న కేటీఆర్. కర్ణాటక ప్రభుత్వంలో కొత్త సంప్రదాయం, 3 డిప్యూటీ సీఎంలను నియమించిన యడ్యూరప్ప. పేదరికంపై భారత్ పాకులు పోరాడాలి, కాశ్మీర్ ఇష్యూలో ఎవరి జోక్యం అవసరం లేదన్న మోదీ. వరదలతో నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోండి, 3 కేంద్ర మంత్రులకు రాహుల్ లేఖ. సూడల్ ఉద్రిక్త పరిస్థితులు, గిరిజనుల మధ్య ఘర్షణ, 38 మంది మృతి. మరోసారి విషయం కక్కిన పాక్ ప్రధాని, కాశ్మీర్ పై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్న ఇమ్రాన్ ఖాన్. భారతదేశ తొలి డీజీపీ మహిళ కన్నుమూత, ముంబై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపక సిద్ధార్థ ఆత్మహత్య, పోస్టుమార్టం నివేదికలో వెల్లడి. టీటీడీలో మరో కలకలం, 5 కిలోల వెండి మాయం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఇవాళ రేపు తెలంగాణలో మోస్తారు వర్షాలు. ఇది వాల్టి స్పిన్ న్యూస్. తిరిగి మరో స్పిన్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టేటస్.